అక్కడ ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎపిసోడ్ ఇస్తారనేది మరి నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే కళ్యాణ్ కళ్యాణ్ గారి మీద నాకు నమ్మకం ఉంది. అవి వేళ కాలపాటు ఇలా చేయూపారు, చేయూపి మనోహర్ గారిని మాట్లాడమని నా దగ్గరికి పంపించారు. తర్వాత తమ్ముళ్ళు అందరూ కూడా నేను చెప్పలేదని చెప్పేసి వాళ్ళు నా మీద కోపడ్డప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా 10 కాళ్ళు వేసుకుని వీళ్ళు అక్కడ రావటం చాలా చాలా గొప్ప. నిజంగా వాళ్ళందరికీ అక్కడ వచ్చి అప్పుడు కూడా తక్షణం అంటే చాలామంది వద్దురు, మరి వాళ్ళు అంత అర్ధరాత్రి కాడ బయలుదేరి మోకాళ్ళే ఏమి లేదు, నిద్ర లేదు, ఏమి లేదు, ఏళ్ళుతోనే మోకాలు కట్టుకుని మనుషుడు పొద్దున్న ఇటు పరిస్థితుల్లో నేను మాట్లాడేంత బాబన్న సరే అదే కుదరదు. మేము మనోహర్ గారి దగ్గరకు వచ్చి మేము పూర్తిగా హామీ తీసుకుంటే కానీ మేము ఎల్లం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోం, ఖచ్చితంగా మేము మనోహర్ గారి దగ్గరికి వెళ్తామంటే మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను బాబు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళడం, మనోహర్ గారు రావడం, మా ఖాయం ఇవ్వటం జరిగింది. కానీ ఇదంతా ఒకటికిత్త అయితే ఇంత పార్టీ ఆఫీస్ పెట్టుకొని మరి అక్కడ ఫ్లెక్స్ కట్టే దిక్కేవాడు ఉంటాడు ఇలా ఈ నియోజకవర్గంలో నాకు చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ ముమ్మడివరంలో ఇక్కడ నుంచి నేను ఇంకో చోటుకు వెళ్తాను గెలుస్తాను, కానీ జనసేన పార్టీ జెండాలు రెపరెపలాడే పరిస్థితి ఇక్కడ లేదు అనే ఆవేదన నాకు చాలా 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 అంటే నాకు చెప్పలేను కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో నాకు 10 సంవత్సరాలు అనుబంధం ఉంది, ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఖచ్చితంగా గెలిపించుకుంటానని నేను ఆశిస్తున్నాను. ఈ జెండా ఎప్పుడు కూడా ఉండకుండా లేకుండా ఉండకూడదు. ఈ పవన్ కళ్యాణ్ జెండా ఎగురుతూ ఉండాలి, ఆ ఫ్లెక్సీలు ఉండాలి, గ్రామ స్థాయిలో ఉండాలనుకుని చేసిన ప్రయత్నం ఏదైనా ఉందో అది చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. మిమ్మల్ని అందరినీ చూసుకోవాలనే ఆనందం, మీకేదో సేవ చేయాలనే మరి అది ఒక రకమైన ఇది నాకు మధ్యకాల సోదరుంటే అత్యధికంగా నాకు ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేసింది ఎక్కువ మధ్యకాల సోదరులు అన్నాను తెచ్చుకో అన్నాను తెచ్చుకో అన్నాను తెచ్చుకో వాళ్ళకి నేనేమి చేయలేదు. ఇలా ఎంతోమంది ఎమ్మెల్యేలే ఇవాళ చివరి మీద ఎక్కడన్నా మార్పు వచ్చిందా ఆ బ్రిడ్జి మీద ఆటో వెళ్తే మళ్ళీ ఆటో కనీసం తిరిగి మోటార్ పరిస్థితి నేను వచ్చిన వెంటనే ఆ ఆటోలు వెళ్ళేదానికి అటు పక్కనే ఒక జ్ఞానం ఉన్నారా ఇటు పక్కన జ్ఞానం ఉన్నారా వేసి ఆ మధ్యకాల సోదరులకి చక్కగా ప్రయాణానికి ఏర్పాటు చేయాలి. అలాగే ఎస్సీ సోదరులకి ఎమ్మెల్యే ఉన్నాడు ఏమి చేయలేపాడు, ఎవరికి ఏ రకంగా కూడా ఏ రకంగా న్యాయం జరగలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, వీళ్ళతో మమ్మేకోవాలి, ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కలిసిపోయి ఈవేళ ఇక్కడ నాకు టికెట్ లేదనే బాధ అది నేను చెప్పుకోలేని బాధ, అంత ఇంత కాదు బాధ కాదు, చాలా దాన్ని దాన్ని జీర్ణించుకోలేకపోతాను. రేపు బొద్దు నుంచి చోటకి వెళ్తాను అక్కడ పోటీ చేస్తాను, ఇక్కడ ఈ ఆఫీస్ తీసుకోవడం అవడం, జెండా కట్టేవాడు అవడం, ఇది కళ్యాణ్ గారు మరి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నాకు ఆ బాధ అయితే దయించేస్తుంది. ఇక్కడ నా స్థాయిలో ఇక్కడ పనిచేసిన నాయకుడు ఈ భుజాన్ని మీద వేసుకుని ఇది చాలా సమస్యలతో కూడుకున్న నియోజకవర్గం.